ఏడాది వానాకాలం ముందుగానే వచ్చేసింది. నైరుతి ఋతుపవనాలు 2-3 రోజుల్లో రాష్ట్రమంతా విస్తరించే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించాయని తెలిపింది. ఇక ఋతుపవనాలు గత ఏడాది జూన్ 11 రాష్ట్రంలో ప్రవేశించగా ఈసారి వారం రోజులు ముందుగానే వచ్చాయి. మరోవైపు ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో శుక్రవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నదని తెలిపింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మంచి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇక దక్షిణ ఒడిశా నుంచి తెలంగాణ మీదుగా గుజరాత్ వరకు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల వరకు ఉపరితల ద్రోణి వ్యాపించి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక అల్పపీడనం ప్రభావంతో 5 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక ముఖ్యంగా 12 కుమ్రం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లోని కొన్ని చోట్ల భారీ వర్షాలు, ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, జనగామ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.